జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యులు వివేకానందరెడ్డి గారి హత్య జరిగి నాలుగు సంవత్సరాలైపోయిన హంతకుల పక్షాన సొంత చిన్నాన్న హత్య కేసులో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నిందితులకి హంతకులుగా అండగా ఉండటం వల్ల ఈ కేసు నాలుగు సంవత్సరాలైనా ముందుకు జరగట్లేదు హంతకులు బయటికి రావట్లేదు హంతకుల్ని సిబిఐ అరెస్టులు చేయడానికి సిబిఐ దోషులకి శిక్ష వేపించడానికి సొంత అన్నే జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నాడని చెప్పి వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు కడప నుంచి ఢిల్లీ వరకు ఆమె అనేక కోర్టుల్లో అనేక సార్లు సిబిఐ చుట్టూత ఢిల్లీలో సిబిఐ ఆఫీస్కి కడపలో సిబిఐ ఎంక్వైరీలకి తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నింటిని కూడా ఇచ్చి మరి ఆమె చేస్తున్నటువంటి అసమానటువంటి పోరాటం ఈరోజు అసలైనటువంటి నిందితులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ ఉన్నారు దాంతో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో అలజడి మొదలైంది అందుకనే విదేశాల లండన్ వెళ్ళే పర్యటనలు రద్దు చేసుకొని అన్ని రకాలుగా లాబీయిస్టుల్ని ఈస్టులని స్పెషల్ ఫ్లైట్లలో పిలిపించుకొని ఆ లాభయిస్టు చేసినటువంటి లాభ వల్ల యాంటిసిపేటర్ బెయిల్ లో వీళ్ళకి అరెస్ట్ని ఆపుకునే విధంగా తెచ్చుకొని ఇన్ని రకాలుగా సొంత బాబాయి హత్య కేసులో ముద్దాయిల్ని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేది విషయం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చిన్న చిన్నపిల్లని అడిగిన చెప్పే పరిస్థితి ఇవాళ కనపడుతూ ఉంటే సొంత పేపరు సాక్షి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేపర్ ఇది దీనికి అధిపతులు షేర్ హోల్డర్సు మేజరు స్టేక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని సతీమణి రెడ్డి గారిది అలాగే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ సొంత పార్టీ పత్రిక అయినటువంటి సాక్షిలో పనికి మారినటువంటి కథనాలు ఏమని వివేకా హత్య కేసులో హంతకుల్ని నడిపిస్తున్నది ఎవరు వివేకా హంత హత్య కేసులో హంతకుల్ని నడిపిస్తుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అర్ధరాత్రి పూట మైసూరు నుంచి స్పెషల్ ఫ్లైట్లో లాబీయిస్టులను పిలిపించుకొని ఆ లాబీయిస్టుల ద్వారా సుప్రీంకోర్టవో ఏప్రిల్ థర్టీ ఎయిత్ లోపు ఈ కేసుని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి చేయమని చెప్పి సిబిఐకి స్పష్టమైన ఆదేశాలు ఇస్తే లాబీయిస్టుల ద్వారా ఇక్కడ మళ్ళీ ముందస్తు అరెస్టులు జరగకుండా మళ్ళీ యాంటిస్పేటర్ బెయిలు దాంట్లో తాత్కాలిక స్టేలు మళ్ళా దాని మీద వివేకానంద రెడ్డి గారి కూతురు సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తే ఆ ఆర్డర్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఫస్ట్ కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగితే ఆయన హౌ కెన్ వీ సస్టైన్ దిస్ ఎట్రాసియస్ ఆర్డర్ అన్నారు అంటే నివ్వెరపోయాడు ఆయన ఏంటిది ఇలాంటి ఆర్డరు ఎలా ఇచ్చారు దీన్ని ఎలా మేము సస్టైన్ చేయాలి కాబట్టి టోటల్ యాంటీస్పేటరీ బెయిల్ మీద ఎంపీ అవినాష్ రెడ్డి యాంటిస్పేటరీ బెయిల్ మీద మధ్య హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి బెంచ్ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులో ఈరోజు స్టే చేశారు స్టే చేసి మళ్ళా సోమవారం నుంచి మేమే ఆ కేసును మొత్తం కూడా వింటామని చెప్పారు అంటే దీంట్లో మొదటి నుంచి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తారీఖు నాడు ఉదయం ఏమైతే జగన్మోహన్ రెడ్డి కానీ ఎంపీ అవినాష్ రెడ్డి కానీ లేదంటే విజయసాయి రెడ్డి కానీ ఈ సొంత మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉన్నటువంటి సాక్షి ఛానల్లో కానీ ఏం మాట్లాడారో ఏమి ప్రచురించారో అందరం చూసాం రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తారీఖు ఉదయం ఏడు గంటలకి సాక్షి టీవీలో మొట్టమొదటిగా వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని బ్రేకింగ్ న్యూస్ వేశారు దాని తర్వాత విజయసాయి రెడ్డి బయటకు వచ్చి దురదృష్టవశాత్తు ఆయన వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు మాకు చాలా బాధగా ఉందని అన్నారు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి రక్తపు వాంతులతో చనిపోయారు అని చెప్పి ఒక మాట మాట్లాడారు మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరొక విషయం చెప్పారు ప్రతి దాంట్లో కూడా అనేకమైనటువంటి అబద్ధాలతో హత్య చేసిన వీళ్ళే సంతాప సభ పెట్టిన విధంగా అనేక కథనాలు ఈ సాక్షి పేపరు వేసినటువంటి ఈ కథనం ఆ రోజు ఇరవై మూడో తారీఖు రెండు వేల పంతొమ్మిది మార్చిలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ రోజున ప్రచురించింది ఈ రోజున వివేకా హంతకే హత్య కేసులో హంతకులను నడిపిస్తున్నది ఎవరు ఇలాంటి తప్పుడు కథనాలు రాసే సాక్షి పేపర్కి వైసీపీ పేపర్కి వైసీపీ సాక్షి మీడియాకి ఏ మాత్రమైనా ఇంగిత జ్ఞానం ఉందా అని ఈ రాసినటువంటి వార్తలు రాసినటువంటి వ్యక్తులకి అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీ హత్య కేసులో ఈ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మొదటి నుంచి ఎప్పుడు బీజం పడింది ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేశారు దీంట్లో ఎవరెవరిని వాడారు వాళ్ళతో ఏ నిమిషంలో సమావేశాలు అయ్యారనేది టోటల్గా సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీలో తేల్చేశారు మొత్తం బయటకు వచ్చేసింది మీ బండారం అంతా బయటకు వచ్చింది